స్థానిక జేఎన్ రోడ్ ప్రభుగారి తోటలో జిల్లా సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ వనసమారాధన ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా సింగర్స్ అండ్ మ్యూజిషియన్స్ సినీ ఆర్కెస్ట్రా కల్చరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వనసమారాధన స్థానిక జేఎన్ రోడ్ ఏకేసీ కళాశాల ఎదురుగా ఉన్న ప్రభుగారి తోటలో ఘనంగా జరిగింది. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నాయకుడు రౌతు సూర్యప్రకాశ్రావు, జైన్ సేవా సమితి నిర్వాహకులు విక్రమ్ జైన్ తదితరులు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా సభ్యులకు గుర్తింపు కార్డులు అందజేశారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ముత్యాల పెద్దబాబు, అధ్యక్షుడు ఎండి ఖాదర్ అలీ, ఉపాధ్యక్షుడు ఈతలపాక రాజు, సెక్రటరీ వడ్డాది సతీష్, సంయుక్త కార్యదర్శి జి రమణ, ట్రెజరర్ టి బాబురావు తదితరులు పాల్గొన్నారు. సింగర్స్ ఆలపించిన సినీ గీతాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఒక మంచి నిర్ణయాలు తీసుకొని మినిట్స్ బుక్ కూడా పెట్టుకోండి. పెట్టుకొని మనం ఇవాళ ఏదో భోజనం చేసాం వెళ్ళిపోయామంటే అక్కడితో అయిపోద్ది. తింటే మనలో ఉండదు, అది బయటకు ఎప్పుడు వెళ్ళిపోద్ది. అది కానీ మనం తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మనలో ఉంటాయి. ఇప్పుడు శాశ్వతంగాను ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? ఇవాళ ఇక్కడ కలిసాం, ఏంటి మనం దీన్ని ఎలా పటిష్టం చేయాలి? పటిష్టం చేసినప్పుడు ఏంటంటే ఓ 2 సంవత్సరాలకు ఒకసారి కార్యవర్గం మారేటట్టు. ఎంచేతనంటే ఇవాళ అమెరికా లాంటి దేశంలో కూడా 4 సంవత్సరాలు బాగా చేస్తున్నారని అలీగారు, మళ్ళీ అలీగారిని కోరుకుంటారు. మళ్ళీ అలాగే ఇంకో లేదు, పెద్దబాబు అంటే పెద్దబాబు, లేదంటే సతీష్ ఉంటే సతీష్, లేదా ఆనంద్ ఉంటే ఆనంద్, మన వేలపాట మన వీరాస్వామి గారు, ఆయన కూడా మంచి కళాకారుడు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే అన్ని పేర్లు చెప్తారని అనుకోవద్దు. మీలో మీరు అనుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని 2 సంవత్సరాలకు ఒకసారి పెట్టుకొని ప్రతి కార్యక్రమం జరిగినప్పుడు అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నప్పుడు మీకు ఒకటి మాత్రం మీరు గుర్తించు, రేపు పొద్దున్న ప్రోగ్రాములు ఫిక్స్ చేసినప్పుడు కానీ ఆ రెమ్యునరేషన్ విషయంలో కానీ అన్నీ కూడా ఒక పద్ధతికి వెళ్తుంది, ఏదైనా ఐక్యతకి. ఆ ఐక్యతకి నాందిగా మీరు ముందుకు వెళ్ళండి. వెళ్ళి ప్రోగ్రామ్ జరిగినప్పుడు ఒక 1% 10,000 అవుతుంది అనుకోండి, దానికి ఆ రోజు 1% అనుకున్నారనుకోండి ఎంత వస్తుంది? 100 రూపాయలు. లేదు 2% అనుకున్నారు మీకు, అంటే మీకు రెమ్యునరేషను మీరు నిర్ణయించుకునేటువంటి కొన్ని మీకు వచ్చేటువంటి ఫీజులు బట్టి, మీకు వచ్చే ఆ ప్రోగ్రామ్కి వచ్చే డబ్బులు బట్టి ఇది ఫండ్ కింద వేసి జాయింట్ అకౌంట్ కింద పెట్టుకొని జాగ్రత్తగా కొంత ముందుకు వెళ్ళగలిగారు అనుకోండి చాలా బాగుంటుంది. ఇంచేద్దాం.